వైకిక బిఆర్ఎస్ ఆవిర్భావ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్ చెప్పండి, ప్రధానంగా బిఆర్ఎస్ ఆవిర్భావ సభలో ప్రధానంగా ముఖ్యమంత్రులతో పాటుగా హాజరైనటువంటి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రసంగం మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం మరీ ముఖ్యంగా బీజేపీ టార్గెట్ గానే సాగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పూర్తిస్థాయి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఆవిర్భావ సభ ఖమ్మం వేదికలో జరిగినటువంటి సభకు దాదాపు 2 లక్షల పైగానే వచ్చినట్లు ఇంటెలిజెన్స్ సమాచారం అయితే ఇచ్చింది. ఇక పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రులు కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, సిపిఐకి సంబంధించిన లెఫ్ట్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, కేవలం బీజేపీ టార్గెటెడ్ గానే దేశవ్యాప్తంగా ప్రస్తుతం బీజేపీ అవలంబిస్తున్నటువంటి తీరును ఎండగట్టే విధంగానే వాళ్ళ స్పీచెస్ ఉన్నాయి. మొదటగా లెఫ్ట్ పార్టీలతో ఈ స్పీచ్ అంతా కూడా సభ మీద స్టార్ట్ అయింది. సిపిఐ సిపిఎంకు సంబంధించినటువంటి నేతలు మొట్టమొదటిగా మాట్లాడారు. దాని తర్వాత డి రాజా మాట్లాడారు, అట్లాగే కేరళ సీఎం కూడా మాట్లాడారు. ఇక విపక్ష పార్టీలుగా ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఢిల్లీ కావచ్చు, పంజాబ్ కావచ్చు, కేరళ కావచ్చు, యూపీకి సంబంధించినటువంటి మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కావచ్చు, వీళ్ళు దేశంలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులను బేస్ చేసుకొని మాట్లాడారు. దాంతోపాటు బీజేపీ ఆయా విపక్ష బీజేపీతర ప్రభుత్వాలు ఉన్నటువంటి రాష్ట్రాల మీద ఏ రకమైనటువంటి కక్ష సాధింపు చర్యలు చేపడుతుంది, అట్లాగే గవర్నర్ వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ప్రభుత్వాలను ఏ రకంగా ఇబ్బంది పెడుతుంది, రాష్ట్రాల అభివృద్ధిని ఏ రకంగా అడ్డుకట్ట వేస్తుందన్న అంశాలను వాళ్ళు చాలా క్లియర్గా ప్రస్తావించారు. కేరళ సీఎం పినరయి విజయ్ గవర్నర్ వ్యవస్థను ఖచ్చితంగా అడ్డుకోవాల్సిందే, వాటిని రద్దు చేయాల్సిందే అంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. అఖిలేష్ యాదవ్ కూడా అదే స్థాయిలో ఆయన మాట్లాడారు. అదేవిధంగా పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ ఆయన రాష్ట్ర దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయడము, దేశంలో ఉన్నటువంటి వన సంపద అంతా కూడా తన దోస్తులైనటువంటి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నారు అన్నటువంటి విమర్శ, చాలా ఘాటైనటువంటి విమర్శలు చేశారు. ఇక అభివృద్ధికి సంబంధించినటువంటి విపక్ష పార్టీలు ఉన్నటువంటి కేరళ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, తెలంగాణలో అభివృద్ధి ఎందుకు జరుగుతుంది, వైద్య రంగంలో కావచ్చు, విద్యా రంగంలో కావచ్చు, మిగతా సంక్షేమ పథకాల అమలుకు సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, వ్యవసాయ రంగంలో కావచ్చు, ఎందుకు అభివృద్ధి జరుగుతుంది, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి ఎందుకు జరగట్లేదు, 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం ప్రపంచంలోనే యంగెస్ట్ దేశంగా ఇండియా ఉంది, అట్లాంటి ఇండియాలో ఎన్నో వనజ సంపదలు ఉన్నాయి, వాటిని ఎందుకు కేంద్రం యూటిలైజ్ చేసుకోవట్లేదు, పూర్తి స్థాయిలో ఎందుకు వాటిని ప్రజలకు అందించట్లేదు, దేశ సంపదను అందించట్లేదు అంటూ విపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులంతా తీవ్ర స్థాయిలో బీజేపీ పైన ధ్వజమెత్తారని చెప్పుకోవచ్చు. ఇక బీఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మంకి సంబంధించినటువంటి డెవలప్మెంట్ వర్క్స్తో పాటు ఖమ్మంకి కొన్ని వరాలు ఇచ్చారు. దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీ దేశంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి అంశం మీద కేసీఆర్ మాట్లాడారు. దేశం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంది, నీటి పాపకాలకు సంబంధించి ఆయా రాష్ట్రాలలో కృష్ణా బోర్డు కావచ్చు, గోదావరి బోర్డు కావచ్చు, ట్రిబ్యునల్స్ ద్వారా ఇబ్బందులు పెడతా ఉంది, నిర్లక్ష్యం వహిస్తూ ఉంది, వేల టీఎంసీల నీటిని వృధా చేస్తుంది, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భూమి ఎంతైతే ఉందో అందులో సగభాగం భూమి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి భూమి, దాని ద్వారా ప్రపంచాన్ని సాధొచ్చు, కానీ బీజేపీ ప్రభుత్వం ఆ రకంగా చేయట్లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ లేదంటే విపక్షాల ప్రభుత్వం గనక అధికారంలోకి తెస్తే 2 సంవత్సరాల్లోనే ఉచిత కరెంటును ఇస్తామంటూ వాళ్ళు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేశారు. దాంతోపాటు ప్రభుత్వాన్ని ప్రధానంగా విపక్షాల ప్రభుత్వాన్ని లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేమి చేస్తాం అనేటువంటి విధానాలు కూడా ఈ సభా వేదికగానే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమిటి? ప్రధానంగా కొంత స్థూలంగానే ప్రకటన చేశారు. పూర్తి స్థాయిలో ఇంకా మాజీ ఐఏఎస్లు కొంతమంది మేధావులు దాని మీద కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే దేశ ప్రజల ముందు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి పాలసీని పెడతాము, పాలసీని పెట్టిన తర్వాతనే నేను ప్రజల ముందుకు వెళ్తానంటూ కేసీఆర్ చెప్పినప్పటికీ, కానీ తాత్కాలికంగా ఇప్పటివరకు తీసుకున్నటువంటి నిర్ణయాలను గతంలో తెలంగాణ భవన్ వేదికగా చెప్పినటువంటి వాటితో పాటు మరొక 2 అంశాలను జోడించారని చెప్పుకోవాలి. ప్రధానంగా ఉచిత కరెంటు 2 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని తెచ్చినా లేదంటే విపక్ష పార్టీల యొక్క ప్రభుత్వాన్ని తెచ్చినా 2 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా ఉచితంగా కరెంటును అందిస్తామన్నారు. అట్లాగే తెలంగాణ మోడల్ ప్రభుత్వాన్ని
దేశవ్యాప్తంగా అందిస్తామన్నారు. అదే విధంగా మహిళలకు సంబంధించి 35% రిజర్వేషన్లు చట్టసభలో ఉండేలాగా బిఆర్ఎస్ పార్టీ ప్రతిపాదన చేస్తుందని కూడా చెప్పారు. దళిత బంధును దేశవ్యాప్తంగా అమలు చేస్తాము. అదే విధంగా ఈసారి ఆయన కొత్తగా డిమాండ్ చేశారు, బీజేపీ పార్టీ కూడా ఖచ్చితంగా దళిత బంధును అమలు చేయాల్సిందే, దేశ ప్రజలకు ఇవ్వాల్సిందే, గిరిజనులు ఇంకా పేదరికంలోనే ఉన్నారు, దళితులు పేదరికంలోనే ఉన్నారు అంటది ఆయన యొక్క అంశమని చెప్పాలి, కొత్త అంశమని చెప్పాలి. ఇక వీటితో పాటు వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి అంశంలో చాలా ఉన్నాయి, నీటికి సంబంధించి కావచ్చు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి నల్లా నీళ్లు అందిస్తున్నాం కాబట్టి 5 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ గారి విపక్ష పార్టీలు కనుక అధికారంలోకి వస్తే 5 ఏళ్లలో ప్రతి ఇంటికి దేశవ్యాప్తంగా మంచినీళ్ల కొరత లేకుండా చూస్తాము, కరెంటు కొరత లేకుండా చూస్తాము అన్నది ప్రధానంగా చెప్పారు. దీంతో పాటు చాలా పాలసీలు ఉన్నాయి, తెలంగాణ మోడల్లో అమలు చేస్తున్నటువంటి పాలసీలతో పాటు దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి పాలసీలు కావచ్చు, ఆర్థిక పరమైనటువంటి పాలసీలు. ప్రస్తుతం ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి అంశం మీద ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ ఎల్ఐసిని కోట్ చేశారు, విశాఖ ఉక్కును కోట్ చేశారు. ఎల్ఐసిని ప్రైవేటీకరణ చేసినా కూడా ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీ కానీ విపక్ష పార్టీల ప్రభుత్వం కనుక వచ్చినట్లయితే మళ్ళీ ఎల్ఐసిని పబ్లిక్ సెక్టార్లోకి తీసుకొస్తామని చెప్పారు. విశాఖ ఉక్కును కూడా అట్లాగే పబ్లిక్ సెక్టార్లోకి తీసుకొస్తామని చెప్పారు. బీజేపీది ప్రైవేటైజేషన్ అయితే బీఆర్ఎస్ పార్టీది నేషనలైజేషన్ అంటూ ఆయన మరోసారి పునరుద్ఘటించారు, ఈ కోడ్ని పునరుద్ఘటించారు. జై భారత్ అంటూ ఆయన స్పీచ్ను ముగించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక రానున్నటువంటి రోజుల్లో విపక్షాల యొక్క తోడు అవసరమన్నారు, విద్యుత్కు సంబంధించినటువంటి కార్మికుల మద్దతు కోరారు, ఎల్ఐసికి సంబంధించినటువంటి కార్మికులు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వెంట ఉండాలంటూ ఆయన చెప్పారు. ఇక ఖమ్మం సభ వేదికగా వచ్చినటువంటి ముఖ్యమంత్రులంతా కూడా ఒకవైపు రాజకీయంగా బీజేపీని విమర్శిస్తూనే ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి పథకాలను ప్రజల ముందుకు చెప్తూనే కేసీఆర్కు సంబంధించినటువంటి అంశాన్ని కూడా మాట్లాడారు. పినరై విజయ్ కానీ, పంజాబ్ మాన్సింగ్ కానీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కానీ, అఖిలేష్ యాదవ్ కూడా దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ చేస్తున్నటువంటి పోరాటానికి మా మద్దతు ఖచ్చితంగా ఉంటుంది, పినరై విజయ్ ఒక అడుగు ముందుకేసి కేరళ ప్రజలంతా కూడా సీఎం కేసీఆర్ వెంట ఉన్నారు అంటూ ఆయన మాట్లాడారు. ఆ విషయాలన్నిటి మీద కూడా కొంత చర్చ అయితే జరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే 4 రాష్ట్రాల సిపిఐ సిపిఎం పార్టీలతో కలిసి జాతీయ దేశవ్యాప్తంగా కూడా మేము కలిసి పనిచేస్తాం అనేటువంటి అంశాన్ని ప్రధానంగా చెప్పారు. వచ్చినటువంటి ముఖ్యమంత్రులు కూడా తెలంగాణను ప్రధానంగా ల్యాండ్ ఆఫ్ పీపుల్ స్ట్రగుల్ అనేటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ రాజ్యాంగం, గవర్నర్ వ్యవస్థ ప్రతి అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో వచ్చేటువంటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం వీరు చేసినటువంటి ఉపన్యాసాలు ఒక సంకేతంగా మనం భావించవచ్చా కలిసికట్టుగా పనిచేయడానికి? 100% ఖచ్చితంగా రానున్నటువంటి ఎన్నికల్లో కేవలం ఈ 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటిదే కాకుండా అటు కర్ణాటకకు సంబంధించి కుమారస్వామి కూడా కేసీఆర్కి మద్దతుగా ఉన్నారు. అదేవిధంగా అటు మహారాష్ట్రకు సంబంధించి శరద్ పవార్ కాంగ్రెస్తో కలిసి ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ చెప్తున్నటువంటి విధానాలు నచ్చాయి అంటూ చాలాసార్లు ఆయన మీడియా ముఖంగా కానీ ప్రజల ముందు చెప్పుకుంటూ వచ్చారు. రానున్నటువంటి రోజుల్లో విపక్ష పార్టీలన్నీ ఏకమయ్యేటువంటి అవకాశం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. మరి కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తాయా, కాంగ్రెస్ ఏతరంగా విపక్ష పార్టీలన్నీ ఏకమవుతాయా అన్నది చూడాల్సి ఉంటుంది. కానీ లెఫ్ట్ పార్టీలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలో కలిసి పనిచేస్తున్నారు, అదేవిధంగా వచ్చేటువంటి ఎన్నికల్లో కూడా కలిసి పనిచేయాలంటూ తీర్మానం కూడా ఈ మధ్య కాలంలోనే సిపిఐ పార్టీ చేసింది, అటు సిపిఎం కూడా త్వరలోనే చేస్తారు అన్న సమాచారం అయితే ఉంది. దేశవ్యాప్తంగా కలిసి పనిచేసేందుకు, బీఆర్ఎస్ పార్టీ వెంట కలిసి పనిచేసేందుకు బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా లెఫ్ట్ పార్టీలు ఉంటాయి అన్న సంకేతాలు ఇప్పటికే ఇచ్చారు. పినరై విజయ్తో పాటు డీరాజా కూడా ఈరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్కు సంబంధించినటువంటి మీటింగ్లో కీలకమైనటువంటి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అన్న ఇన్ఫర్మేషన్ బీఆర్ఎస్ పార్టీ నేతల నుంచి ఇస్తూ ఉన్నారు. ఇక బీజేపీ పార్టీని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా అన్ని రకాల యొక్క శక్తులు కావాలి, అందరు ఏకమైతేనే ఎదుర్కోగలం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మత కల్లోలాలు దేశంలో, పినరై విజయ్ చాలా స్పష్టంగా చెప్పారు, దేశంలో మత కల్లోలాలు ఎక్కువగా ఉన్నాయి, మత కలహాలు పెరుగుతూ ఉన్నాయి. ఆ మత కలహాలు పెరగడానికి కేంద్రం యొక్క విధానాలు, కేంద్రం యొక్క పాలసీలు, కేంద్ర నాయకత్వంలో ఉన్నటువంటి నాయకుల మాటలే దానికి కారణం అంటూ ఆయన డైరెక్ట్గా బీజేపీ పైన అటాక్ చేశారు. గత కొన్ని రోజుల నుంచి పినరై విజయ్ కేరళలో మాట్లాడుతూ ఉన్నారు, దేశ పర్యటనలో ఎక్కడ చేసినా కూడా బీజేపీ మీద
తీవ్రంగా విరుచుకుపడతా ఉన్నారు, విమర్శలు చేస్తా ఉన్నారు. ఇటు కేసీఆర్ కూడా అదే స్థాయిలో తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తా ఉన్నారు. వీటన్నిటిని అటు రాజకీయాలను ఎదుర్కొంటూనే మత కలహాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఆర్థిక పరమైనటువంటి అంశాలతో పాటు ఒక పాలసీని డిజైన్ చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. రానున్నటువంటి రోజుల్లో విపక్ష